జగన్ సర్కార్ మీద విద్యాస్త్రాన్ని ప్రయోగించిందని చెప్పచ్చు ఎందుకంటే విద్యకు సంబంధించి ఒక పక్క నాడు నేడు పేరుతో స్కూళ్ళు మార్పిడి అట్లాగే ఆసరా పథకాల కింద ఇట్లాగే విద్యా దీవెన పథకాలు ఈ పథకాల కింద డబ్బులు ఇస్తూ ఉండటం డైరెక్ట్గా అమ్మఒడి స్కీముల కింద డబ్బులు ఇవ్వటం పిల్లలకి చదువుకోవడానికి సంబంధించి వస్తున్న సందర్భంలో అతి పెద్దదైనటువంటి సంక్షోభాన్ని సృష్టించింది జగన్ సర్కార్ అంటూ ఒక ఆరోపణస్త్రాన్ని సంధించింది ఏడు వేల ఏడు వందల కోట్ల మేర కోతలు విధించారు రాష్ట్ర విద్యాశాఖలో జాతీయ స్థాయిలో అక్షరాస్త శాతం డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం ఉంటే ఏపీలో అరవై ఆరు పాయింట్ నాలుగు ఇది మొన్న చెప్పుకున్నామన్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను విద్యారంగానికి ముప్పై రెండు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు కేటాయిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రెండు వందల ఒక్క కోట్లే మిగిలిన ఏడు వందల ఏడు వేల ఏడు వందల కోట్లు ఎవరికి ఖర్చు పెట్టారు ఏం చేశారు ఎందుకు తగ్గించారు మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి నుంచి పదకొండు పాయింట్ రెండు ఒక్క శాతానికి కుదించి విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు ఇందులో మేబీ ఒకటి అమ్మ అమ్మాడి కానీ లేకపోతే విద్యా దీవెనలు కానీ ఇందులో చూపెట్టకపోవచ్చు ఈ బడ్జెట్లో అంటే ఇంకోటి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ పాయింట్ అనేది కూడా ఒక చర్చ ఈ బడ్జెట్కి తగ్గించారు ఇప్పుడైతే ఒకటి స్కూళ్ళు మారుస్తున్నారు అన్నటువంటి మాట వాస్తవం ఏది కొత్త కాన్సెప్ట్లోకి మారుస్తున్నారు అయితే ఈ డబ్బులు ఎందుకు అన్నటువంటిది విద్యాశాఖ మంత్రి గారు సురేష్ గారు చెప్తే బాగుంటుంది ఇప్పుడైతే వాస్తవంగా డబ్బులు పెంచారు అనేది అందరూ అనుకుంది ఎందుకంటే మొన్న ఈ డైరెక్ట్గా వేశారు కదా డబ్బులు దాన్ని వేరే పద్దు కింద చూపించారు కాబట్టి ఇది తగ్గిందా లేదు నిజంగానే అక్కడ టీచర్ల నియామకాలు కానీ లేకపోతే ఏమైనా స్కూళ్ళు మూసేయడం కానీ ఇట్లాంటి ఆలోచనతో తగ్గించారు అనేటువంటిది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అడగడంలో తప్పు లేదు పాయింట్లో పరంగా అయితే ఈ రెండు ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి ఆల్రెడీ ఈ వివిధ పథకాల రూపంలో అంటే విద్యాదేవిని కింద డైరెక్ట్గా ఇస్తున్నటువంటి కానీ లేకపోతే అమ్మఒడి కింద డబ్బులు వేస్తున్నారు కాబట్టి అవి ఇందులో చూపెట్టలేదా ఏ వేరే పద్ధుల కింద చూపించారా ఇంకోటి స్కూళ్ళు ఏమన్నా రద్దు చేస్తున్నారా ఇక్కడ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియాలు తెలుగు మీడియాలు కాబట్టి వాస్తవం ఇంగ్లీష్ మీడియాలు పెడితే తెలుగు మీడియం రన్ చేస్తే ఇంగ్లీష్ మీడియం కొంచెం రూపాయి ఎక్కువ ఖర్చు అవుతుంది మరి తగ్గిస్తున్నారా అన్నటువంటి డౌట్ వస్తుంది కాబట్టి క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది